కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడైనటువంటి సీనియర్ నేత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే కేంద్రం నుంచి తాను ఏమీ తేలేనంటూ చేతులు ఎత్తేయడం అభ్యంతరకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఎన్డీఏకి 250 ఎంపీ స్థానాల దూరం దాటమని దేవుణ్ణి కోరుకున్నాను, కానీ 350 పైగా వచ్చేసాయి. ఇవాళ కేంద్రానికి మన ఎంపీలు అవసరం లేదు, కమాండింగ్ చేయలేను, డిమాండింగ్ కూడా చేయలేనని చెప్పిన జగన్మోహన్ రెడ్డితో నేను విభేదిస్తున్నాను. మన ఎంపీలు అవసరం లేదనడం సన్నిహద్ధం కాదు, రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హామీల్ని వాళ్ళు అమలు చేయాల్సిందే అని వైఎస్ ఆప్తుడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన అంశాలని కేంద్రం అమలు చేయాల్సిందేనని అన్నారు. రాష్ట్ర విభజనపై లోక్సభలో చర్చ పెట్టాలని సూచించారు. నష్టం పూడే విధానంపై విభజన జరిగింది, కానీ నాయకులు వాటిని పట్టించుకోలేదు. ఇవాళ ఆస్తులన్నీ తెలంగాణలోనే ఉన్నాయి, పంపిణీ జరగలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో సామరస్యంగా ఉండండి, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కూడా వాటిని తండి. కేసీఆర్ తనకు ఒక ఓడరేవు కావాలని కోరుతున్నారు. అక్కడ సముద్రం లేదు, మనకి విశాలమైన సముద్ర తీరం ఉంది. కేసీఆర్ కి ఇక్కడ ఒక పోర్టు పెట్టుకునే అవకాశం ఇవ్వండి, వాళ్లే అభివృద్ధి చేసుకుని ఉపయోగించుకుంటారు. శ్రీ సిటీలా వాన్ పిక్ ప్రాజెక్టు కూడా ప్రయోజనకారే, దానివల్ల గుంటూరు ప్రకాశం జిల్లాలో అనేక ఉద్యోగాలు వస్తాయని వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు చెప్పారు. వాన్ పిక్ విషయంలో కేసులు ఉండొచ్చు, కానీ జగన్ ఆ వ్యవహారంలో జైలుకెళ్లినా అక్కడ ప్రజలు మాత్రం వైకాపాకే ఓటేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తానని జగన్ చెప్పడం అభినందనీయం. జ్యుడిషియల్ బాడీని కూడా ఏర్పాటు చేసి దాని ద్వారానే వర్కులు కేటాయిస్తానని చెప్పడం మంచిదే. ఇది విప్లవాత్మకమైన మార్పుకి నాంది. ఓటుకు ఎంత ఇచ్చామని పెద్ద భూస్వాములు కూడా డబ్బులు తీసుకున్నారని, వారి బంధువులు కూడా ఓట్లు ఉన్నాయని డబ్బులు తీసుకున్నారని ఒక వైకాపా ఎమ్మెల్యే నాకు చెప్పారు. ఎమ్మెల్యే అవడం కోసం ఇన్వెస్ట్మెంట్ పెడితే గెలిచిన తర్వాత ఆ డబ్బును తిరిగి ఎలా లాక్కోవాలో అనేది ఆలోచిస్తారు. అప్పుడు అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఎలా తీసుకొస్తారు? ఇసుక అవినీతిని ఆపాలి, ముందుగా ఎమ్మెల్యేలందరికీ నచ్చ చెప్పాలి. ఈ ఎన్నికల్లో కొన్ని విచిత్రాలు జరిగాయి. ఇవాళ బొబ్బిలి రాజులు, కురుపాలెం రాజులు, విజయనగరం రాజులు ఒకటయ్యారు. గతంలో వీరంతా వేరువేరుగా ఉండేవారు. అంతేకాదు, కర్నూలులో కేఏ కృష్ణమూర్తి కుటుంబం, కోట్ల కుటుంబం గతంలో విభేదాలు మరిచి ఒకటయ్యారు. కడపలో ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి కూడా ఒకటయ్యారు. విజయవాడలో వంగవీటి కుటుంబం, దేవినేని కుటుంబం అనూహ్యంగా కలిశారు. కానీ ప్రజలు వాళ్ళని చిత్తుగా ఓడించారు, వారి కలయిక తప్పని తేలిపోయింది. వాళ్ళు బలవంతులు కాదని తామే బలవంతులమని ప్రజలు తీర్పిచ్చారు. చంద్రబాబు ఓటమికి నెగిటివ్ ఓటే కారణం, వైకాపా పాజిటివ్ ఓటు కూడా కారణం అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.